మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జల్కౌ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దీప్స్తం ఫౌండేషన్ కు నిర్వహించిన ఓ కార్యక్రమంలో వికలాంగ యువతి దేవేంద్ర ఫడ్నవీస్ కు కాలి వేలితో తిలకం దిద్ది స్వాగతం పలికింది. దీంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఎందరో తల్లులు సోదరి మనులు నా నుదుటిపై తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈసారి కూడా బొటనవేలు నాకు తిలకం దిద్దింది. అయితే అది చేతి బొటనవేలు కాదు, పాదాలు. జీవితంలో ఇలాంటి క్షణాలు భావోద్వేగానికి గురి చేస్తాయి, కళ్ళు చెమ్మ గిల్లేలా చేస్తాయి. ఓ సోదరి నాకు తిలకం దిద్ది అదే వేలితో హారతి ఇచ్చింది. ఆమె చాలా బలవంతురాలని, ఆమెకు ఎవరి సానుభూతి అవసరం లేదని, ఆమె ముఖంలో సంతోషం, కళ్ళల్లో మెరుపు నాకు చెప్పాయంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. చెల్లి, నీ ప్రతి యుద్ధంలో నేను అండగా ఉంటానని ఆమెతో చెప్పానని మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.